కుట వెలుగులతో నీ మాయమ్మ కదలి వస్తున్నది మాయమ్మ కదలి వస్తున్నది ఎడెడు సంద్రాల్లో మాయమ్మ తాన మాడడానికి మాయమ్మ తాన మాడడానికి అమ్మూలె మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ సల్లంగమము జూడే మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒక రోజు అర్ధరాత్రి కోళ్ళగూడులో ఎలకజర పడడంతో బెదిరిన కోళ్ళు కూయడం వల్ల కోడికోత సమయమైందని భావించినటువంటి జాలారి తన వలను భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి అందగత్తె, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఏది నీ ఊరు నా బలి బామ ఏది నీ పేరు ఏటే పిల్ల కన్నవారు మాకన్న పిల్ల అత్తవారు బొడ్డపాడా బొడ్డపాడు నిన్నెప్పుడు నేను చూడలేదే నాకెప్పుడైనా నువ్వు చూసావా చూశానురా జాలారి చూసావా ఎక్కడ చూసావే ఒరే జాలారి మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా వచ్చి అమ్మవారి ముక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా అప్పుడు చూశాను అమ్మో ఇది సామాన్యరాలు కాదు సరే నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే ఏ ఊర్లో ఉన్నారు ఉన్నారా జాలారి మేము ఏడుగురు అప్ప చెల్లెళ్ళం పెద్దక్క పల్లె సారతి జానారి దాని పేరు కాలికమ్మ రెండు ఒరే జాలారి అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదా ఒలే పిల్ల ఈ కిట్టుగాడి కంటిలో పడ్డ పాప వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు ఎవరను